హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీ తెలుగు ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఎవరైతే చూస్తున్నారో. ఇవాళ వీడియోలో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ని మా మమ్మీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్ చిన్న గోద్రేజ్ ఫ్రిడ్జ్ అండి. సో మా మమ్మీ డాడీకి సరిపోయేటట్టుగా చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు. తీసుకుని 6-7 ఇయర్స్ అవుతుంది. సో చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది మాకు. చిన్న ఫ్రిడ్జ్ అయినా సరే, అంటే పెద్దగా ఏం ఉండవు మాకు, ఎప్పటికప్పుడు చేసుకొని అవగొట్టేస్తూ ఉంటాను అనమాట. సో ఈ కవర్ వేసుకున్నారు మా మమ్మీ ఫ్రిడ్జ్ మీద. సో దానిపైన ఒకటేమో అది వెలుగుతున్నదేమో మోటార్కి వాటర్ నిండినప్పుడు చూపిస్తూ ఉంటుంది, సౌండ్ వస్తుంది. సో వాటర్ ఓవర్ఫ్లో అవ్వకుండా, ట్యాంక్ ఓవర్ఫ్లో అవ్వకుండా పెట్టుకున్నారనమాట. సో పైన ఎయిర్ ప్యూరిఫైర్ వచ్చినది పెట్టుకున్నారు. సో డోర్ ఓపెన్ చేయగానే మేము వచ్చినప్పుడు, అంటే నాకు బేబీ ఉంది కదా, సో తనకు సంబంధించిన స్నాక్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. సో అవి ఫస్ట్ దాంట్లో పెట్టేసుకున్నాం. సో ఇది డీప్ ఫ్రిడ్జ్లో మేము పెద్దగా ఏం ట్రేస్ ఏం పెట్టుకోమండి, ఒక చిన్న గ్లాస్ ఐస్ క్యూబ్ మాత్రం పెట్టుకుని ఉంటుకుంటాం, అత్యవసరంలో యూజ్ అవుతుంది అని. సో దాని కింద మేము పాలు పెరుగు ప్యాకెట్స్ పెట్టుకుని ఉంటాం అన్నమాట, సో దట్ ట్రేస్లో కింద వేస్ట్ పడకుండా ఉంటుంది. ఏమైనా మిగిలిన పాలు కానీ ఏమన్నా పడకుండా ఉంటాయి. అవి ఇంకా కూల్ అవ్వలేదు, తీసేటప్పుడు సగం వాటర్ కింద పడిపోయినాయి అన్నమాట. మీకు చూపిద్దామని తీసాను గ్లాసు. సో అత్యవసరంలో ఐస్ క్యూబ్ మనకి పనిచేస్తుంది. సో ఇదన్నమాట, నాకు చాలా బాగా నచ్చుతుంది. మా మమ్మీ చాలా నీట్గా పెట్టుకుంటారు, అలాగే కింద వెజిటేబుల్స్ అవన్నీ పెట్టుకుంటారు. ప్రస్తుతానికి అయిపోయి వచ్చాయి వెజిటేబుల్స్, సో క్లీన్గా ఉందన్నమాట. సో పక్కన మనకి 4 ట్రేస్ ఇచ్చారు, 4 ట్రే వాటర్ బాటిల్స్ ట్రేస్, ఎగ్స్ ట్రేస్ ఇచ్చారు. సో మేము ఎగ్స్ మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టం, బయట యూజ్ చేస్తాము. ఇవి వచ్చేసి షీట్ మాస్క్లు అండి, నేను వచ్చాక తెప్పించుకున్నాను అనమాట. సో ఇందులో డ్రై ఫ్రూట్స్ అవన్నీ స్టోర్ చేసుకుంటాం సెకండ్ క్లేస్లో. సో థర్డ్ కేస్లో వచ్చేసి మిగిలిన పౌడర్స్, చాక్లెట్స్, ట్యాబ్లెట్స్ అవన్నీ ఇందులో పెట్టుకుంటాను. అండ్ ఫస్ట్ ట్రేలో వచ్చేసి బిస్కెట్స్, ఎక్స్ట్రా స్వీట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ ట్రేలో పెట్టుకుంటాం అన్నమాట. సో ర్యాండమ్గా ఇలానే ఉంటుంది, ఎప్పుడు ఇలానే ఉండదు. సో ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కనుక బాక్సెస్లో స్టోర్ చేసుకొని ఇందులో పెట్టుకుంటూ ఉంటాము. సో సింపుల్గా. సో ఇదండి ఆర్గనైజేషన్. సో చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి ఎక్కువేం పట్టవు, బట్ లిమిటెడ్గా ఒక ఫ్యామిలీకి. సో ఇది ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వ్యూయర్స్ ఇప్పుడు దాకా ఎవరన్నా చూసుంటే.